శ్రీకృష్ణ పరబ్రహ్మనేనమహా శ్రీ లలితా సహస్రహర్ష్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం అమ్మవారు దుష్టదూర ఐశ్వర్యప్రదాయిని శ్రీకర్య్ అని నామాలు చెప్పుకుంటూ ఉన్నాం అంటే అమ్మ ఏ రకంగా ఐశ్వర్యం ప్రసాదిస్తుంది అనేటువంటిది అలాగే భగవంతుడికి ఏ రకంగా చేరుకోవాలి మనం కుచేలుడు కోసం కూడా చెప్పుకుంటున్నాం కుచేలుడు అటుకులు మూటని పట్టుకొని ఇంకా బయలుదేరాడు ఆయన బయలుదేరి బయటకు వచ్చాడు గుమ్మం దాటుతో వెనదిరిగి చూసి మరల భార్య వైపు చూసి కూర్చోడు అన్నాడు ఇందుకో నేను వెళ్ళొస్తాను అన్నాడు సరే వెళ్ళిరండి అన్నది అలా నడుస్తూ ఉన్నాడట బయట చూసింది భార్య సుశీల చూస్తే ఎండ కురుముతూ ఉందట అంత వేడిగా ఎండ అప్పుడు ఒకసారి సూర్యభగవాన్ని నమస్కరించుకుంది అయ్యా భగవాన్ సూర్యభగవాన్ నా భర్త ఇప్పటికే చాలా రోజులుగా తిండి లేదు ఆకలంతో అలమటించిపోయినాడు నీరసించిపోయి ఉన్నాడు నువ్వు ఎంత ఎండ కురుముతుంటే నా భర్త ఎట్లా నడుస్తాడయ్యా కొంచెం కనికరించమని ఇలా ఆ తల్లి ఇలా తను వేడుకుందో లేదో తన భర్త గ్రామ పొలి మేరలో దాటాడో లేదో చల్లని మబ్బులు ఒక ఆహ్లాదకరమైన వా వాతావరణం అలా వేడిని అలా తగ్గిపోయిందట ఒక్కోసారి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సూర్యుడు ప్రసాదించి తన తీవ్రతను తాపాన్ని తగ్గించాడట సూర్యభగవానుడు అంటే పతివ్ర తమ తల్లులు ఏమీ పలికితే ప్రకృతి అది అనుసరిస్తూ ఉంది ప్రకృతిని శాసించే శక్తి కూడా పతివ్రత తల ఉంటుంది ఇప్పుడు ఎవరైనా మన మాట వినాలంటే వాళ్ళకి ఇష్టమైన పని మనం చేయాలి కాబట్టి ప్రకృతి దేవతలు మన మాట వినాలంటే ప్రకృతి దేవతలకు ఇష్టమైన పని చేసినప్పుడు వాళ్ళు మన మాట వింటారు వాళ్ళకి ఇష్టమైన పని ఏమిటి ధనము డబ్బులు కాదు వాళ్ళకి కావాల్సింది ధర్మం మనం ధర్మాన్ని ఆచరించినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మన మాట వింట వింటారు ప్రకృతి దేవతలు అట అటువంటి గొప్ప ధర్మపత్ని కాబట్టి ఆ సుశీలమ్మ అలా వేడుకోగానే ఒకసారి ఆ ఎండ తాపాన్ని తాపమంతా కూడా తగ్గిపోయింది సూర్యభగవాన్ అట్లా అనుగ్రహించాడు కుచేరుడు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడట కొంత దూరం వెళ్ళాడు ఏది ఏమైనా బాగా నీరసించిపోయినాడు తిండి లేదు శరీరం సుష్కించిపోయింది ఒక చేత కర్ర పట్టుకుని ఉన్నాడు మరొక చేత అటుకుల్లో మూట పట్టుకొని వీపు మీద పట్టుకొని అలా వెళ్తున్నాడు కొంత దూరం పోయేసరికి నీరసించి కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఒక చెట్టు కింద కూర్చొని అలా విశ్రాంతి తీసుకుందాము అని సంకల్పించగానే అలా చల్లని గాలి వీస్తుంది మంచి వాతావరణం చల్లని గాలి వలన ఇక నిద్రలోకి జారిపోయాడు పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు ఒక్క అడుగు భగవంతుడి కోసం మనం వేస్తే పది అడుగులు భగవంతుడు మిగతా అడుగులన్నీ భగవంతుడు మన కోసం వేస్తూ వస్తాడట భగవంతుడి కోసం ఒక్క అడుగు వేస్తే చాలు ఒక్క అడుగు వేసావా చాలు భగవంతుడు మిగతా అడుగులన్నీ వేసుకుంటూ వచ్చి మన అనుగ్రహిస్తాడట భగవద్ దర్శనం కోసం ఇక్కడ కుచేరుడు ఒక్క అడుగు వేశాడు ఇక భగవానుడు అక్కడ బయలుదేరాడు నా భక్తుడు నాకు దర్శనం కోసం బయలుదేరాడు కానీ నీరసించిపోయినాడు రాలేకపోతున్నాడు కానీ నేనే అనుగ్రహించాలి ఆయన్ని అని అక్కడ గరుత్మంతుడిని ఆజ్ఞాపిస్తాడు కుచేరుడు గరుత్మంతుడిని ఆజ్ఞాపిస్తే కుచి గరుత్మంతుడు కూడా చాలా సంబరపడ్డాడట ఇంతకాలం భగవానుడినే మోసాను కానీ భగవానుడి యొక్క భక్తుడిని మోసే భాగ్యం కూడా నాకు కలిగింది అని అందుకే భక్తులు ఎప్పుడు అడుగుతుంటారట నీ దాస 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 దాసుల యొక్క పాదధూలి నా శిరస్సుపై ధరించాలయ్యా అటువంటి ఆ దాసత్వాన్ని అనుగ్రహించమని ఆ త్యాగరాజస్వామి కోరుకుంటాడు రాముణ్ణి అంచేత అక్కడ గరుత్పంతుడు కూడా పరవశించి అలా రెక్కలు అల్లాడుస్తూ వచ్చి అక్కడ నిద్రపోతున్నటువంటి కుచేరుడికి తెలియదు నిద్రపోతున్నాడు ఆ కుచేలుని తీసుకుని వీపు మీద ఆ కూర్చుండు పెట్టి అలా నిద్రపోతున్నటువంటి కుచేలుని అలా రెక్కలు అలా వీస్తూ ఎగురుతూ వస్తున్నాడట ఆ గాలికి ఇంకా హాయిగా నిద్రపోతున్నాడు కుచేలుడు ఆయన వాయువేగం గరుత్మంతుడు ఎంత సమయం ఆయనకి రెప్పపాటు క్షణంలో ద్వారకా పొలిమేరలు ఓ చెట్టు కింద విడిచి ఆయన అంతర్ధానం అయిపోయాడు కాసేపటి తర్వాత కళ్ళు తెరిచాడు కుచేరుడు ఎంత జరిగిపోయింది మధ్యలో ఆయనకి తెలియదు ఇదే భగవత్ అనుగ్రహం అంటే ఇంత జరిగింది తెలియదు ఆయనకి చూశాడు చుట్టూ అయ్యో చాలా సమయం అయినట్టు ఉంది ఇంకెంత దూరం వెళ్ళాలో అని అక్కడ ఉన్న వాళ్ళందరిని పిలిచి అడిగాడు ఏమయ్యా ఏమండి ద్వారకా ఇంకెంత దూరం అని వాళ్ళు అన్నారు ఏమయ్యా ద్వారకా వచ్చి ద్వారకా ఎంత దూరం అంటావేంటి ఇదే ద్వారకా అని చెప్పారు కుచీల్డ్ అనుకున్నాడు ఓ ఇదే ద్వారకానా ఇంతకాలం ఎంతో దూరం అనుకున్నానే పోర్బందరికి ద్వారకాకు ఎందుకంటే కుచేళ్ళ గ్రామం పోరుబందర్ కదా పోరుబందర్కు ద్వారకాకు ఎంత దగ్గర అంటే రోజు అనుకున్నాడు అనుకున్నాడట కానీ మధ్యలో భగవానుడు తన తన దరి చేర్చుకున్నాడు అన్న విషయం తనకు తెలియదు ఎందుకంటే ఒక భక్తుడట ఎల్లప్పుడు కూడా భగవంతుడి యొక్క భగవంతుడిని పరిపూర్ణంగా నమ్మి సేవ చేస్తూ ఉంటాడట ఏ కష్టం వచ్చినా భగవంతుని వేడుకుంటాడట వేడుకుంటే తన వెనక్కి చూస్తే రెండు అడుగులు పడుతూ ఉంటాయట తన వెంటే భగవంతుడు వస్తుంటాడట అడుగుల ముద్రలు భగవంతుడు యొక్క అడుగుల ముద్రలు వెనక కనబడుతుంటాయట భక్తుడికి అమ్మయ్య భగవంతుడు నా వెనకే ఉన్నాడని భక్తుడు సంతోషంగా ధైర్యంగా తను అనుకున్న పని సాధిస్తూ ఉంటాడట కానీ ఒకనాడు గొప్ప కష్టంలో కూరుకుపోయాడట గొప్ప విపత్కర పరిస్థితి ఎదుర్కోలేని సమస్య అటువంటి సమయంలో ఆ సమస్యను ఎదుర్కోడానికి వెళ్తున్నాడట అలా వెళ్తుంటే వెనక్కి చూశాడు భగవంతుడు నా వెనుకున్నాడేమో అని చూస్తే భగవంతుడి యొక్క ముద్రలు కనిపించట్లేదట కేవలం తన ముద్రలో కనబడుతున్నాయి రెండే ముద్రలు కనబడుతున్నాయి అంతకుముందు నాలుగు ముద్రలు ఉండేవి తన రెండు కాళ్ళ ముద్రలు భగవంతుడు ముద్రలు భగవంతుడున్నాడు ఏమిటి స్వామి ఎంత కాలం నా ఉన్నావు కానీ ఎంత కష్టంలో కూరిపోయాను ఈరోజు కదా ఎంత సంకటమైన పరిస్థితులను విడిచిపెట్టేస్తావా అంటే అప్పుడు భగవానుడు అన్నాడు పిచ్చివాడా రెండు అడుగులు కనిపిస్తున్నాయా అంటే కనిపిస్తున్నాయి అవి ఎవరు అనుకుంటున్నావు నావి కాదు నాయన నీవి కాదు నావి అన్నాడట భగవానుడు ఆ రెండు అడుగులు నావి నేను నడుస్తున్నాను మరి నేను నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకున్నానయ్యా అని చెప్పాడట భగవానుడు ఎందుకంటే ఎంతకాలం నువ్వు వెనకే వచ్చాను కానీ నువ్వు ఇప్పుడు చాలా విపత్కర పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నేను నడిపించడం కాదు నీ తరపున నేను నడుస్తున్నాను నేను నా వీపు మీద కూర్చోబెట్టి నడుస్తున్నానయ్యా ఒకసారి చక్రంగా చూసుకో ఎవరు అడుగులు అంటే అప్పుడు చక్కగా చూసి పోల్చాడు అయ్యో స్వామి ఇవి నీ అడుగులే నేను వీపు మీదే ఉన్నాను అంటాడట ఆ రకంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది కుచేలుణ్ణి ఆ రకంగా అనుగ్రహించబోయాడు కృష్ణ భగవానుడు అందుకే గరుత్మంతుడిని పంపించి ద్వారకా పొరమెలలకు రప్పించుకున్నాడు ఇక అడిగాడు ద్వారక కృష్ణ భగవానుడు యొక్క అంతఃపురం ఎక్కడ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు మీరు ఎలా రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి అన్నారు సరే అలా వెళ్ళాడు అలా వెళ్తే అంతఃపురానికి చేరుకున్నాడు ఏదో రకం కష్టపడి చూస్తే చాలా పెద్ద భవనం కృష్ణ భగవానుడు యొక్క భవనం అనుకున్నాడు అయ్యో నా బాల్యమిత్రుడు పెద్ద చక్రవర్తి ఎంత పెద్ద భవనము నేను చూస్తే బక్క చిక్కిపోయినటువంటి పేద బ్రాహ్మణుడిని ఈ లోపలికి నన్ను ఎవరైనా రాణిస్తారో అట్లా వెళ్ళాలి స్వామి ఈ లోపలికి అని ఆ పులిమేరుల దగ్గరికి వచ్చాడు అంతఃపురం ద్వారం దగ్గరికి వచ్చాడు ద్వారపాలకులు విశేషంగా మోహరించి ఉన్నారు ఆ ద్వారపాలకులని కలిసి నేను కృష్ణుడిని దర్శించుకోవాలి అంటాడు వాళ్ళు అంటారు కృష్ణునితో నీకేం పని అయ్యా నువ్వు చూస్తే భిక్షగాడిలా ఉన్నావు కృష్ణుడితో నీకేం పని ఏ భిక్ష ఏమైనా కావాలంటే చెప్పు కాస్త పడేస్తా ఉన్నారట అయ్యో స్వామి నేను భిక్షం కోసం రాలేదయ్యా కృష్ణుడు నా మిత్రుడు ఆ మిత్రుడిని నేను దర్శించుకోవడానికి వచ్చాను అంటే వాళ్ళందరూ అవమానపరుస్తున్నారట అందులో ఒక్కడు మాత్రం కుచేడు అన్నాడు సరే నన్ను విడిచిపెట్టకండి లోపలికి మీరు ఒక్కసారి నా కోసం కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి నీ బాల్య మిత్రుడు కుచేలుడు అన్న ఒక మాట చెప్పండి ఆయన అంగీకరిస్తే నన్ను విడిచిపెట్టండి అని చెబితే అందులో ఒక మంచివాడు ఒక మంచి ద్వారపాలకుడు కృష్ణుని దగ్గరికి వెళ్ళాడు తర్వాత తదుపరి మనం తదుపరి భాగాన్ని చెప్పుకుందాం